జగిత్యాల పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నల్లకుంట కాలనీలో విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సంవత్సరం కావస్తున్నా సమస్యలను పరిష్కరించలేదంటూ 20వ వార్డ్ కౌన్సిలర్ మహేశ్వరమ్మ సుధాకర్ దంపతులు విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎండలో సబ్స్టేషన్ ముందు మేము ఒక వార్డ్ కౌన్సిలర్ ఆ భార్య నేను ఇక్కడ కూర్చున్నాం. ప్రజా సమస్యలపైన సుమారు 2.5-3 గంటల సమయం అవుతుంది కూర్చొని ఇప్పటివరకు కూడా संबंधित అధికారులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ संबंधित అధికారులు మేము సమస్యపైన పోరాటం చేస్తున్నది ఏ విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక అధికారి కూడా మమ్మల్ని వచ్చి అడగలేదు. ఒక టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ రోడ్డు మీద వచ్చి కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గద్వాల పట్టణంలో ఏ విధంగా దారుణంగా పరిస్థితి ఉందో ఒక మహిళా కౌన్సిలర్ వచ్చి రోడ్డు మీద కూర్చుంటే కూడా 41 డిగ్రీల ఎండలో కూర్చుంటే కూడా పట్టించుకోకపోతే సామాన్య మానవునికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు ఈ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఈ విధంగానే ఉంది. ఒక సంవత్సరం అయింది పట్టణ ప్రగతి కొరకి డెవలప్మెంట్ కొరకి రాసుకపోయినరు. డెవలప్మెంట్ చేస్తాము, కొత్తగా నూతన స్తంభాలు వేస్తాము, తర్వాత లూజ్గా వైర్ కనెక్ట్ లూజ్ వైర్లు ఏవైనా ఉంటే దాన్ని అక్కడ పట్టణ ప్రగతి అధికార పార్టీలో ఉండి మీకు పని చేయకపోయిందమ్మా ఒక నిమిషం చెప్పమ్మా. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని మల్లగూడెం గ్రామంలో దుర్గామాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సోమారం గ్రామంలో వృద్ధ దంపతులు తమ గృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి 75 సంవత్సరాలు ఉంటాయి, ఆవిడకు 70 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. ప్లస్ వీళ్ళు ఇక్కడే జీవనం సాగిస్తున్నారు, కానీ అనారోగ్య కారణంగా వారు గుర్తు తెలియని ఒక పాయిజన్ తీసుకొని రాత్రి తీసుకున్నానని మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ కూడా వాళ్ళు ఎర్లీగా 5-5:30 లేచేవాళ్ళు. ఈ పక్క వాళ్ళు కూడా చూసేసి ఇంకా లేవలేదని ఇంట్లో వెళ్ళి చూసేవారికి వాళ్ళు ఏదో పాయిజన్ తీసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తే పోలీసు వారికి మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే మేము అందరం కూడా ఇంకొక వచ్చి చూస్తే ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. ఇద్దరు కూడా మంచాల మీద వాళ్ళని ఇప్పుడు మన పోస్ట్ మార్టం నిమిత్తం గురించి ఆలేరు ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇందులో వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నది ఏంటంటే ఎలాంటి అనుమానం లేదు, వాళ్ళ అనారోగ్య కారణంగానే పురుగులమని తీసుకొని చనిపోయిందని తెలియపరుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా కూడా తెలియజేస్తాం.
పంటల కొనుగోలు మార్కెట్ అభివృద్ధిపై మంత్రి నివాస సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యేలు బీరు హర్షవర్ధన్ పాల్గొన్నారు. రాజన్న సీసీల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు మండల ప్రజలకు కరోనా నివారణపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ రవి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి. గత సంవత్సర కాలంగా కరోనా తోటి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సో అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ప్రజలందరూ విధిగా మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ని పాటిస్తూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదు అంటే మళ్ళీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయి లాక్డౌన్ విధించే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ నగరాలలో ఆల్రెడీ కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల పార్షియల్గా వాళ్ళు లాక్డౌన్ అనేది పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే చాలా వరకు కేసులు ఆల్రెడీ తగ్గిపోయినా అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ కేసులు పెరుగుతున్నవి. సో అటువంటి పరిస్థితి మన తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా, కరోనాకు విశ్రమించడానికి అటువంటి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అందరూ విధిగా మాస్కులు ధరించుకోవాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎవరైతే పబ్లిక్ ప్లేసుల్లో మాస్కు ధరించకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ పాటించకుండా ఉన్నట్లయితే వారిపై తగిన జరిమానా విధించడం, రానున్న రోజులలో తగిన జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, దయచేసి ఇంతకు ముందు రోజులలో అయితే ఎలాగైతే మనం కరోనాను కట్టడి చేసినామో అదేవిధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ విధిగా మాస్క్ ధరిస్తూ పబ్లిక్ ప్లేసుల్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ శానిటైజర్లు వాడుతూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారి నుండి మళ్ళీ మనల్ని మనం కాపాడుకోవడానికి సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తూ తెలుస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ వద్ద గొల్లకురుమల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 94వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య ఇలా 94వ జయంతి వేడుక జరుపుకుంటున్నాము. ఇలా ముస్తాబాద్ మండల యాదవ గొల్లకుర్మ యాదవ కుల పెద్దలు, గ్రామన పెద్దలు అందరూ, ఎంపీడీసులు, ఎంపీలు, మన అందరూ జడ్పీడీసులు అందరూ పాల్గొన్నదానికి మనం ముస్తాబాద్ మండలం తరపు నుంచి జయంతి జరుపుకుంటున్నాము. అమరుడైన దొడ్డి కొమరయ్య 94వ జయంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ జానబాయ్ అక్క గారు, అన్నం రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ముస్తాబాద్ గొల్లకుర్మ యాదవ సంఘ మండల అధ్యక్షుడు రాగం నాగరాజు గారు, తాడేపు రవి గారు, అదేవిధంగా ప్రతి ఒక్క వాళ్ళ కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య యాదవ సోదరులందరి ఈ పక్షాన ఈరోజు తన 94వ జయంతి ఏర్పాటు చేసినందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి దొడ్డి కొమరయ్య లాగానే అందరూ గొల్లకుర్మ సోదరులు కూడా ధైర్యంగా ముందడుగు వేసినట్టయితే రాజకీయంలో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు చైతన్యం వచ్చే ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్ర ఎప్పుడు ఇట్లా రోడ్ల మీద వచ్చి అంతే ప్రజా సమస్యల పోరాటం చేసే యుద్ధవీరులాగా అందరు నిలబడి చైతన్యవంతం కావాలని నేను ఆశిస్తూ, దొడ్డి కొమరయ్య ఆశయాలను కొనసాగిస్తూ ముందడుకెళ్ళాలి అని చెప్పేసి దొడ్డి కొమరయ్యకు మరొకసారి ఆయన జయంతి వేడుకల తరఫున ఇక్కడికి ఇక్కడ పాల్గొన్నటువంటి
మరి మండల ప్రజాప్రతినిధులకు గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు ఎంపీలు కావచ్చు కులబాల సోదరులందరికీ పేరు పేర్ల పోరాటాల ఫలితమైన చిన్న వయసులోనే మొదలుపెట్టిందని చెప్తుండ్రు. అలాగే మనం కూడా దొడ్డి కొమ్మరయ్య యొక్క కుల గొల్ల కురుమలకే కాదు మన తెలంగాణ ప్రజలందరికీ ఆరోగ్యదాయంగా నేను భావిస్తున్నాను. ఆయన ఆశయాలు ఏమి అన్నీ మన యువత దాని ఆయన అడుగుజాడలు నడిస్తేనే ఆయన నిజమైన రవీంద్ర భారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మా చిరకాల మిత్రుడు డాక్టర్ సాయన్న తమ్ముడు జాజ శ్రీనివాస్ గౌడ్ గారు పాండు గారు మణిమంజరి గారు పద్మ గారు చరణ్ గారు జ్ఞానేశ్వర్ గారు చంద్రశేఖర్ గారు శంకర్ గారు వేదిక ఉన్నటువంటి పెద్దలకు ఉద్యోగ మిత్రులకి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. చాలా విషయాల పట్ల చర్చ జరిగిందని అనుకుంటున్నా ఎందుకంటే 2 అవర్స్ ఇక్కడ అందరు మాట్లాడింది కాబట్టి. మా సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగులు మన హక్కులు మనం ఇప్పుడు చేసిన పని గురించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా చేసినటువంటి అనేక విషయాల పట్ల కూడా మాట్లాడారు. మనమందరం ఉద్యోగ మేధావి వర్గం సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉండేవాళ్ళం. మన ఉద్యోగ హక్కుల కోసం మన సమస్యల కోసం పోరాడుతూనే సమాజ శ్రేయస్సు కోసం తపన పడేవాళ్ళం. ఈ తపన పడేటువంటి మనం సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మీద కానీ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి అనుగుణంగా మనం స్పందించకపోతే మనం మన కర్తవ్యం నిర్వహించినట్టు మాత్రం కాదు. ఉద్యోగులకి అనేక రకాల ఆంక్షలు ఉండొచ్చు కాక ఉద్యోగి మాట్లాడకూడదు, ఉద్యోగి ప్రశ్నించకూడదు, ఉద్యోగి ఉద్యోగిలాగా ఉండాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ఉద్యోగి ఉద్యోగిలాగానే ఉంటాడు కానీ దేశ పౌరుడిగా రాష్ట్ర పౌరుడిగా సగటు మనిషిగా స్పందించేటువంటి పద్ధతి ఉంటుంది. దాన్ని తప్పకుండా అంగీకరించే శక్తి ఉండదు. ఇవాళ మన దేశం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని 1950లో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని ఇవాళ 2021లో ఉన్నాం. 71 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రపంచంలోనే ఇంత గొప్ప రాజ్యాంగం లేదు అని చెప్పి ప్రతి స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట సాక్షిగా ప్రజల ముందు మనం మాట్లాడుతూ ఉంటారు. అన్ని రాష్ట్రాలు కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తి రాసుకున్న రాతలు 100కు 100% అమలే కనుక ఉండి ఉంటే మనం ఇప్పటికి కూడా ఈ క్రిమిలేర్ గురించో రిజర్వేషన్ల గురించో మాట్లాడుకునే అక్కడ ఉండకపోదు. పాపం అంబేద్కర్ గారు నా దేశం పరాయి పాలన మగ్గింది కాబట్టి ఈ అసమానతలు ఉన్నాయి, ఈ కులాలు మతాలు అనేటువంటి వైవిధ్యం ఉంది, నా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సొంత పాలన వచ్చిన తర్వాత తప్పకుండా మాయమైపోతాయని చెప్పి కళ్ళుగన్న వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ ఇవాళ కూడా మనం ఏబీసీల వర్గీకరణ గురించి మాట్లాడుకుంటున్నాం. మాకు కూడా రిజర్వేషన్ పెంచమని చెప్పి మాట్లాడుకునేటువంటి దుస్తుంది.
చాలాసార్లు ఒక మాట చెప్పేది, అది కొంతమంది కోపం వస్తుండొచ్చు, ప్రతి దానికి మెరిట్ ఉంటుంది. మెరిట్ లేకుండా టీచర్ని ఒకరు రాదు, మెరిట్ లేకుండా మెడికల్ సీట్ రాదు, మెరిట్ లేకుండా ఇంజనీరింగ్ సీట్ రాదు. కానీ పాలించే వాళ్ళకు కూడా మెరిట్ ఉండాలి, శక్తి ఉన్నది. ఆ మెరిట్, ఆ మెరిట్ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే మెరిట్ కావాలి. అంబేద్కర్ గారు చాలా విషయాలు చెప్పారు, కానీ ఒకటే ఒక సూత్రం, ఒక మాట, మొత్తం రాజ్యాంగంలో ఎసెన్స్. ఈ దేశంలో అనేక రకాల అసమానతలు ఉన్నాయి, ఈ దేశంలో పేదరికం ఉంది. నా దేశం సంపద సృష్టించబడితే ఆ సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చగలిగేదిగా ఉండాలని చెప్పి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి జయంతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అంబేద్కర్ గారి వర్ధంతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అంబేద్కర్ గారి పేరు ప్రవచించని పార్టీలు ఉండవు, నాయకులు ఉండరు, కానీ ఆ స్ఫూర్తి మాత్రం అమలు కావట్లేదు. అందుకే ఇవాళ మెరిట్ కావాల్సింది పాలించే వాళ్లకు, ఆ మెరిట్ తప్పకుండా రాజ్యాంగం యొక్క స్పిరిట్ ఏందో అర్థం చేసుకునేటువంటి పద్ధతి కావాలి. ఆనాడు మనం సోషలిస్టిక్ ఎకానమీ ప్యాటర్న్ రావాలని చెప్పి జాతీయం చేసింది బ్యాంకులని, దున్నేవారికే భూమి కావాలని, బ్యాంకులు జాతీయకరణ కావాలని అనేక రకాల ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకున్నాడు. ఈ దేశం హర్షించింది, సంబరపడ్డది. కానీ ఇవాళ ఎందుకో కానీ సంపద సృష్టించబడ్డది, ఆ సంపద కేంద్రీకరించబడ్డది. కేంద్రీకరించబడడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమైనది. ఇవాళ కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ. ఇవాళ సంపద, ఇంతకుముందు మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఒక అంబానీ సంపద 13 లక్షల కోట్ల రూపాయలు పెరిగిందని చెప్పి వార్తలు వచ్చినాడు, సంబరపడుతున్నది. కానీ ఈ సంపద అనేక పేదల ఆకలిని పెంచుతుందని అసమానత పెరుగుతుందని చెప్పి మాత్రం ఎవరు భావించట్లేదు. ఇవాళ ఉద్యోగులుగా, ఉద్యోగులుగా ఇది మన కర్తవ్యం, ఇది మన కర్తవ్యం. ఆనాడు ఏ స్ఫూర్తితో, ఏ మంచి ఆశయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో ఇవాళ వాటన్నింటి కూడా నిర్వహణ చేసుకుని పోతాం. ఎలుకల బాధకులు తగల పెట్టుకోకూడదు, ఇవాళ ఎలుకల బాధకులు తగల పెట్టుకున్నట్టుగా ఉండే నిర్ణయాలు. ఎల్ఐసి ఏం నష్టపోయిందని చెప్పి అలా ప్రైవేట్ పరం చేస్తున్నారు మీరు. రైల్వేస్ ఏం నష్టపరిచిందని చెప్పి ప్రైవేట్ చేస్తున్నారు మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. చివరికి దేశంలో 170% మంది ప్రజలు భావించే జీవించేటువంటి పల్లెలలో భూమిని నమ్ముకొని భూ తల్లి ఒడిలో జీవించేటువంటి రైతాంగాన్ని కూడా చివరికి కార్పొరేటీకరణ జరగాలని చెప్పి చేస్తూ ఉంటే, ఏదో కొద్దిమంది కొన్ని ప్రాంతాలే ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి భావిస్తే అది ఎంత బాధ అయితే ఒకసారి అర్థం చేసుకోండి. మనకు అక్కడి ఆక్రందనలు మామూలుగా స్పందిస్తారు కాక, కానీ తప్పకుండా ఏనాడు ఒకనాడు నీ గడప కూడా తరతాయనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈ దేశంలో దౌర్భాగ్యం, ఎవరి అవసరం ఉంటుందో వాళ్ళే నిర్ణయించే పద్ధతి, ఎవరికి చైతన్యం ఉంటుందో వాళ్ళే మాట్లాడే పద్ధతి మంచిది కాదు. తప్పకుండా మనిషి సంఘజీవి, సంఘశక్తి అని మనం ఏదైతే అంటామో డెఫినెట్గా ఇవాళ నీ సంఘం, నీ బీసీ, మన బీసీ ఉద్యోగుల కోసం ఎట్లా కొట్లాడుతున్నామో ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్కడ గొంతెత్తి ప్రశ్నించినా, ఎక్కడ ఉద్యమాలు జరిగినా ఆ ఉద్యమాలు ప్రజలకు అనుకూలమైనప్పుడు తప్పకుండా ఆ గొంతుకకి మన గొంతు కావాల్సి ఎక్కడ ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఏ శ్రీ మంత్రిగా ఉండొచ్చు కాక, కానీ నేను మొదటగా మనిషి నేనే. నా గ్రామీణ ప్రాంత ప్రజలు బతికేదంతా కూడా వ్యవసాయం మీద. ఇలా ఆ వ్యవసాయం చల్లగలేకపోతే
ఏ ఐటీ రంగమో, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ రంగమో, ఏ సర్వీస్ సెక్టారో ఇన్ని కోట్ల మందికి అక్కలు చేసుకొని అన్నం పెట్టగలిగే సత్తా లేదని చెప్పి పురోయిన తర్వాత కూడా ఇవాళ ఆ చల్లగా బతికిన గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో కూడా ఇవాళ చిచ్చు పెట్టే ప్రయత్నం వాళ్ళ కళ్ళలో మట్టి పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రాజకీయాల గురించి మాట్లాడతలేం, మేము పార్టీల గురించి మాట్లాడతలేం మేము, కానీ తప్పకుండా ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, ప్రజల జీవితాలే ఆలోచనగా మెలగాలి తప్ప దానికంటే భిన్నంగా మెలగద్దని చెప్పి మనం మనస్ఫూర్తి కోరుతున్నాం. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక దేశం మన భారతదేశం. ఇక్కడ ఓట్లేసి గెలిపిస్తుండొచ్చు కాక ఇబ్బంది ఉంది, మనం ఒక ప్రభుత్వం పోయి ఒక ప్రభుత్వం వస్తుండొచ్చు కాక, కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజల ఆస్పిరేషన్స్ ఏందో, ప్రజల అవసరం ఏందో వాటికి అనుగుణంగా చర్చలు జరగాలి, వాటికి అనుగుణ నిర్ణయాలు జరగాలి తప్ప ప్రజలు కోరుకోనటువంటి, ప్రజలు మెచ్చినటువంటి, ప్రజల జీవితాల్లో మంటలు లేపేటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉండదనే విషయాన్ని గుర్తించాలని చెప్పుకుంటున్నాను. మనం అనుకుంటాం అప్పుడప్పుడు కొంత చైతన్యం తగ్గిందని, చైతన్యం ఎప్పుడు తగ్గదు, అది అవసరాన్ని బట్టి మండుతూ ఉంటుంది తప్పకుండా. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకొంత స్తబ్దత ఉండొచ్చు కాక, వ్యత్యాసం ఉండొచ్చు కాక, కానీ సందర్భం వచ్చిన మాత్రం తప్పకుండా మనం స్పందిస్తాం. నేను ఉద్యోగులుగా మీకు నా వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడు కూడా కుటుంబం, కుటుంబ సమస్యలు మన వ్యక్తిగతమైన అనేక ఉంటాయి, కానీ చైతన్యవంతమైన మనంగా సమాజంలో జరిగిన మార్పుల మీద సంఘాలుగా ఎప్పటికప్పుడు స్పందించాలని, ఆ దిశగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.